నమస్కారం. రామకృష్ణిహాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు సాదర స్వాగతం. ఈరోజు 28 నంబర్ వారు పుట్టిన వారి యొక్క వ్యక్తిగతంగా స్థితిగతులు ఏ విధంగా ఉంటాయని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఆకాశంలో చంద్రుడు ఒకటేనండి, మనకు వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒకటే. అదేవిధంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకటే ఉంటాడు, మన దేశానికి మాత్రం ప్రధాని ఒకరే ఉంటారు. ఎక్కడ ఉండరు అంటే ఏదైనా కూడా నంబర్ వన్ స్థానానికే ఉంటుంది. 28 నంబర్లో పుట్టిన వారు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వీరు విధిగా నేరుగా రోజు ఆదిత్య హృదయము చదవడం ద్వారా వీళ్ళకు మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా రథసప్తమిని మనం పురస్కరించుకొని రథసప్తమి రోజులో మీరు వరుసగా ఆ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో మీరు అఖండ దీపాన్ని మీరు వెలిగించాలి. 7 రోజులు అంటే రథసప్తమి నుండి 7 రోజులు విధిగా 7 రోజులు కనుక మీరు అఖండ దీపం కనుక వెలిగించినట్టయితే మీకు తక్షణమే ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఈ అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలంటే 1 కేజీ పసుపు బియ్యం తీసుకోండి. ఆ పసుపు బియ్యం మీద ఒక మట్టి ప్రమిద తీసుకోండి, పెద్దది మట్టి ప్రమిద తీసుకోండి. దాని మీద ఆ బియ్యం మీద ఆ మట్టి ప్రమిద వేసి నెయ్యి, ఆవు నెయ్యితోని మీరు ఈ అఖండ దీపాన్ని వెలిగించాలి. 7 రోజులు మీరు విధిగా ఈ అఖండ దీపాన్ని కనుక మీరు కాపాడినట్టయితే మీకు చక్కటి ఫలితాలు వస్తాయని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మీ పుట్టినరోజు ఆదివారం కనుక వచ్చినట్టయితే ఎవరికైనా ఎరుపు పళ్ళను దానం చేయండి. అదేవిధంగా మీ దగ్గరలో సూర్య దేవాలయం కనుక ఉన్నట్టయితే స్వామివారికి చక్కెరి పొంగలి, అరటి కొబ్బరివి ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించి 10 మందికి పంచండి. అదేవిధంగా మీ మెడలో ఒక సూర్యచక్ర ధారణ చేయడం ద్వారా కూడా మీకు రాబోయే ఇబ్బందుల నుండి తక్షణమే మీకు అది కాపాడబడుతుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఒక కోణం నుండి ఆలోచించినట్టయితే ఇప్పుడు 28 నంబర్లో పుట్టిన వారు దీనికి అధిపతి రవి, కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్కు మన పేరు అనేది కూడా మ్యాచ్ అయినట్టయితే, అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మనం పెట్టుకునే సంఖ్య కూడా మ్యాచ్ అయినట్టయితే ఈ 28 నంబర్లకు పుట్టిన వారు చాలా చాలా అదృష్టవంతులు. రాజయోగం నంబర్ 1 స్థానంలో ఉంటారని కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు మీ బంధువులకు షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియోలో ఏదైనా సమస్యలు అనిపించినట్టయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి. ధన్యవాదములు.